ఇది కేవలం సమాచారాన్ని అందించే ప్రయత్నమే తప్ప ఎవరి మనోభావాల్ని దెబ్బతీసే వీడియో కాదని గమనించగలరని మనవి జీవితంలో పెళ్లిని గతంలో అందరూ ముఖ్యమైన అంశంగా పరిగణించేవారు కానీ కాలం మారుతూ వచ్చేటప్పటికీ కొందరు పెళ్లిళ్ళు చేసుకోక అవివాహితులుగానే మిగిలిపోవడం లేదా పెళ్ళైన తర్వాత అభిప్రాయ భేదాలు పొడసూపితే విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఇంకొకరిని చేసుకోవడం లేదా ఒంటరిగానే జీవితాన్ని కొనసాగించడం అనేది సర్వసాధారణమైంది అలా ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న సినిమా సెలబ్రిటీలపై ఈ వీడియోలో ఓ లుక్కేద్దాం స్టార్ కృష్ణ వివాహం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇందిరాదేవితో జరిగింది వీరికి ఐదుగురు సంతానం కలిగారు నటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నెస్ బుక్ రికార్డు సాధించిన విజయ్ నిర్మలను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ ఇక వయసు పైబడిన తగ్గని ఉత్సాహంతో విభిన్నమైన చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు నిర్ధరిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న హీరోల్లో లోకనాయకుడు కమలహాసన్ ఒకరు ఆయన తన జీవితంలో ముందుగా వాణిగణపతిని పెళ్లి చేసుకున్నారు వ్యక్తిగత కారణాల రీత్యా వారు తర్వాతి కాలంలో విడిపోయారు అనంతరం కమల్ సారికను పెళ్లి చేసుకోగా వీరికి శృతి అక్షర ఇద్దరు సంతానం కలిగారు వీరు కొంతకాలానికి విడిపోగా ఆ తర్వాత కమలహాసన్ నటి గౌతమితో కొంతకాలం సహజీవనం చేశారు గౌతమికి సైతం దూరమయ్యాక ప్రస్తుతం ఆయన పూజాకుమారితో సహజీవనం చేస్తున్నట్టు వినికిడి కింగ్ నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శతాధిక చిత్రాల నిర్మాత డాక్టర్ డి రామానాయుడి కూతురైన లక్ష్మిని పెళ్లి చేసుకున్నప్పటికీ అభిప్రాయ భేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు ఆ తర్వాత ఆయన బెంగాలీ అయిన అమల ముఖర్జీని వివాహమాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో నందినిని పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్ధల కారణంగా రెండు వేల ఎనిమిదిలో వీరిద్దరూ విడిపోయారు ఆ తర్వాత బద్రి చిత్రంలో తనతో నటించిన రేణుదేశాయిని ఆయన రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల వీరు రెండు వేల పన్నెండులో దూరమయ్యారు ఆ తర్వాత మార్క్ చిత్రంలో నటించిన అన్నా లెజినోవాను రెండు వేల పదమూడులో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఎన్టీఆర్ తనయుడైన హరికృష్ణకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లక్ష్మితో పెళ్ళైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన శాలినిని పెళ్లి చేసుకోగా వీరికి కలిగిన తనయుడికి తారక రామారావు అని నామకరణం చేశారు ఆయనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే విషయం తెలిసిందే నటనలో ఎన్ని పార్శ్వాలనైనా ప్రదర్శించగల దిట్ట ప్రకాశ్ రాజ్ ఆయన ముందు రియల్ స్టార్ శ్రీహరి సతీమణి శాంతి సోదరి అయిన లలిత కుమార్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత లలితతో విడిపోయిన ప్రకాష్ రాజ్ రెండు వేల పదిలో పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు ఇక ఆ మధ్య అసూలు బాసిన నటుడు శరద్బాబు అసలు పేరు సత్యనారాయణ దత్తు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన తనకంటే వయసులో పెద్ద అయిన రమాప్రభను పెళ్లి చేసుకున్నారు మనస్పర్తల కారణంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడిపోయిన తర్వాత వీరిద్దరూ బహిరంగంగానే పరస్పరం ఆరోపణలు సైతం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో స్నేహా నంబియార్ను పెళ్లి చేసుకున్న శరద్బాబు రెండు వేల పదకొండులో ఆమెతో సైతం విడిపోయారు ఆ తర్వాత ఓ జర్నలిస్టును పెళ్లి చేసుకున్నారనే టాక్ వచ్చింది ఇక బాయ్స్ చిత్రంతో రెండు వేల మూడులో నటుడిగా కెరీర్ని ప్రారంభించిన సిద్ధార్థ అదే శంకర్ దర్శకత్వంలో ఇటీవల భారతీయుడు టూలో లోకనాయకుడు కమలహాసన్తో కలిసి నటించిన విషయం తెలిసిందే రెండు దశాబ్దాలకు పైబడిన తన కెరీర్లో కేవలం నటుడుగానే కాక తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి అందరి మెప్పును పొందిన సిద్ధార్థ తన కెరీర్ని ప్రారంభించిన రెండు వేల మూడులోనే మేఘనను పెళ్లి చేసుకున్నారు కానీ మనస్ఫర్ధల కారణంగా కేవలం మూడేళ్ల వ్యవధిలోనే అంటే రెండు వేల ఆరులో వీరిద్దరూ విడిపోయారు మహాసముద్రం సినిమా షూటింగ్ సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటిలో సిద్ధార్థకు హీరోయిన్ అదితిరావు హైదర్తో పరిచయం ఏర్పడింది అప్పటి నుండి డేటింగ్ చేసిన వీరిద్దరూ రెండు వేల ఇరవై నాలుగులో వివాహ బంధంతో ఒకటయ్యారు విలక్షణ నటుడు మోహన్ బాబు రెండవ తనయుడైన మంచు మనోజ్ రెండు వేల పదిహేనులో తన గర్ల్ఫ్రెండ్ ప్రణతిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు కానీ ఆ తర్వాత అభిప్రాయ భేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చి మూడవ తేదీన భూమా శోభారెడ్డి నాగిరెడ్డిల చిన్న కూతురైన మౌనికారెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకున్నారు మౌనిక సోదరి అయిన అఖిలప్రియ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వంలో పర్యాటక తెలుగు భాష సంస్కృతుల శాఖ మంత్రిగా పనిచేయడం ఇటీవలి ఎన్నికల్లో సైతం ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి గెలుపొంది తిరిగి అవే శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ తనయుడైన ప్రభుదేవ తండ్రి బాటలోనే కొనసాగి కొరియోగ్రాఫర్ అయ్యారు క్లాసిక్ పోయిట్రిక్ టచ్ ఉన్న స్టెప్పుల్ని సృష్టించడంలో ఆయన దిక్ట అయితే దర్శకుడిగా నటుడిగా సైతం తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన ప్రభుదేవ పంతొమ్మిది వందల తొంభై ఐదులో రమాలత్ను వివాహం చేసుకున్నారు నయనతారతో ప్రేమలో పడిన ఆయన కొంతకాలం పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్లో సైతం ఉన్నారు ఈ క్రమంలో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల నయనతారతో పెళ్లి లెక్కకుండానే వీరి బంధం స్వస్తి పలికింది ఆ తర్వాత ప్రభుదేవ హిమానీ సిమ్ను పెళ్లి చేసుకున్నారు ఇక ఒకనాటి కథానాయిక తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక పాత్రల్ని పోషించిన రాధిక దర్శకుడైన ప్రతాప్ పోతను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెళ్లి చేసుకున్నారు సంవత్సర కాలంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రాధిక రిచర్డ్ హార్డ్లీని పంతొమ్మిది వందల తొంభైలో పెళ్లి చేసుకున్నారు రెండేళ్ల తర్వాత ఈ వివాహ బంధానికి సైతం తెరపడింది అనంతరం రెండు వేల ఒకటిలో రాధిక శరత్ కుమార్ను పెళ్లి చేసుకున్నారు చాలా కాలం క్రితం కేవలం పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లే ఉండేవి తప్ప ప్రేమ వివాహాలు ఉండేవి కావు కాలం మారుతున్న కొద్దీ ప్రేమ వివాహాలతో పాటు పెళ్ళయ్యాక మనస్పర్తలు ఏర్పడితే విడాకులతో విడిపోవడం మొదలైంది నిత్యం గొడవలు పడుతూ జీవించడం కన్నా విడిపోయి ఎవరికి వారు సుఖంగా ఉండడం మంచిదన్నదే విడాకుల అంశంలోని ఉద్దేశం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి